ఘనంగా రాజ్యాంగ దినోత్సవం 1949 నవంబర్ 26 భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా కేవీపీఎస్ ఆధ్వర్యంలో నల్లగొండలో రాజ్యాంగాన్ని రక్షించండి, భారత పౌరులందరికీ సాంఘిక ఆర్థిక మరియు రాజకీయ న్యాయాన్ని, భావ ప్రకటన స్వేచ్ఛను, సమానత్వాన్ని చేకూర్చాలని కోరుతూ రాజ్యాంగాన్ని రక్షించుకుందాం అంటూ నల్లగొండ భాస్కర్ టాకీస్ వద్ద గల అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు అర్పించి రాజ్యాంగాన్ని రక్షించుకుందాం అన్నారు. రాజ్యాంగం ఏర్పడి 68 సంవత్సరాలు 1949 నవంబర్ 26న భారత రాజ్యాంగాన్ని అమలుపరుచుకున్నటువంటి రోజు. వాస్తవంగా ఈ దేశంలో భారత రాజ్యాంగం పైన నమ్మకం ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ ఈ దేశంలో సమానత్వం ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా అందరికీ సమానమైనటువంటి హక్కులు వచ్చినప్పుడు మాత్రమే ఈ దేశంలో ఉన్నటువంటి పౌరులకు సమానమైన హోదా వచ్చినట్టుగా గౌరవించాలి. కానీ ఈరోజు రాజ్యాంగం పైన అనేక వైపుల నుంచి దాడి జరుగుతూ ఉన్నది, పౌర హక్కులు హరించబడతా ఉన్నాయి. ముఖ్యంగా దళితులు, గిరిజనులు, మైనార్టీలు, పేద వర్గాలకు సంబంధించినటువంటి వాటిపైన చాలా విపరీతమైనటువంటి దాడి సాగుతూ ఉన్నది. అందుకనే ఈ దేశంలో ఉన్నటువంటి అనేక మంది రాజ్యాంగం పైన నమ్మకం లేనటువంటి వాళ్ళు ఈ రాజ్యాంగాన్ని సమీక్షించాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సాక్షిగా భారత రాజ్యాంగాన్ని రక్షించండి, భారత రాజ్యాంగం ప్రకారంగా రావాల్సినటువంటి హక్కులను పేద వర్గాలకు, ముఖ్యంగా దళిత గిరిజన మైనార్టీలకు అందించండి అని చెప్పి ఈరోజు కేవీపీఎస్ ఆధ్వర్యంలో ఘనమైన నివాళులు అర్పించడం అనేది జరిగింది. రాజ్యాంగం ఏర్పడి 68 సంవత్సరాలు పూర్తవుతున్న ఈ సందర్భంగా అంబేద్కర్ గారిని స్మరిస్తూ ఈరోజు నువ్వు రాసిన రాజ్యాంగాన్ని ఈరోజు పాలకులు తుంగలో దొక్కుతా ఉన్నారు, ఏదైతే దళితుల కోసం, గిరిజనుల కోసం, మైనార్టీల కోసం, సామాజికంగా వెనుకబడిన వర్గాలకు సముచిత న్యాయం జరగాలనే ఉద్దేశంతో రాజ్యాంగాన్ని రూపొందించడం అనేది జరిగింది. నువ్వు రాసిన రాజ్యాంగం ఫలితంగా కొంతమందికి ఈరోజు న్యాయం జరుగుతూ ఉంది, మెజార్టీ వర్గాలకు అన్యాయం జరుగుతూ ఉంది. కాబట్టి ఆ రాజ్యాంగాన్ని రక్షించుకోవడం కోసం ఈరోజు కేవీపీఎస్ మిమ్మల్ని స్మరిస్తూ ఆ రాజ్యాంగం సాక్షిగా మీరు రాసిన రాజ్యాంగాన్ని అమలు కోసం పోరాడుతామని, సామాజికంగా అన్యాయం జరుగుతున్న వర్గాలకు, అట్లాగే ఆర్థికంగా అన్యాయం జరుగుతున్న వర్గాలకు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల్ని చైతన్యపరిచి దాని రక్షణ కోసం పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా ఉద్యమాలు నిర్మిస్తాం, అణగారిన వర్గాల్లో చైతన్యం నింపుతాం, నింపి దీన్ని కాపాడుకోవడం కోసమే మేము బలమైన ఉద్యమాలు నిర్మిస్తామని ఈ సందర్భంగా అంబేద్కర్ గారికి జోహార్లు అర్పిస్తూ కేవీపీఎస్ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం అనేది జరిగింది. ఈ కార్యక్రమంలో కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి పాలడుగు నాగార్జున మరియు టీమాస్ జిల్లా కన్వీనర్ నారి ఐలయ్య, జిల్లా సహాయ కార్యదర్శి గాదె నరసింహ, జిల్లా అంజయ్య, బోడ ఇస్తారి, రాయల సాయి, ఉప్పల గోపాల్, నరసింహ, మహేష్ తదితరులు పాల్గొన్నారు.